హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. కాటోరీ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇవి టూ పార్ట్స్ కాబట్టి కరెక్ట్గా పైనుంచి మెడ భాగం దగ్గర నుంచి టూ పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి, రెండు ఈక్వల్గా వస్తుందో లేదో ఈక్వల్గా చూసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి రెండు క్లాత్ అనేది ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి ఈ విధంగా గీసినట్లయితే కోత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ రాకుండా కింద నుంచి ఈక్వల్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయిన్ చేసినప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోండి. అలాగే మనకు షేప్ బెల్ట్ సరిపోదు అనుకున్నట్లయితే షేప్ బెల్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. నార్మల్గా వేసుకునే విధంగానే టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ అవుతుందో లేదో. ఒకసారి మెడభాగం దగ్గర కొంచెం ఎక్కువైందని కట్ చేస్తున్నాను. కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి పట్టికి మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మెడభాగానికి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడపట్టిని ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. టూ పీసెస్ అయితే క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. కొంచెం రౌండ్ తిరిగే దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది ఇప్పేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు టూ ఫ్రంట్ పార్ట్స్కి బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షాల్స్ రెండు కూడా నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేశాను. రెండు ఈక్వల్గా పెట్టుకొని షాల్స్ రెండు జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇదిగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. షాల్స్ జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. షాల్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి, క్లాత్ తక్కువైంది కాబట్టి. టూ హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది. టూ సైడ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ లైన్ స్టిచ్ దగ్గర కింద లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బార్డర్ వేయాలనుకున్నట్లయితే రెండు కలిపి యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి. కింద అంచుని ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నేను సన్నగా వేస్తున్నాను బార్డర్ అనేది కాబట్టి డబుల్ కట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి జాయిన్ చేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసుకోవచ్చు. కింద బార్డర్ పెట్టి అటాచ్ చేసుకోవచ్చు లేదా పైనుంచైనా మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఉండే విధంగా టిప్స్ చూపిస్తాను. కింద క్లాత్ని పైకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి, అలాగే పైన బార్డర్ను కూడా ఒక ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. కింద అంచు కుట్టుకున్నట్లయితే మీకు రెండు వైపులా కూడా పైకి పెట్టుకుని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి, లేదా ఒకేసారి మనం ఈ విధంగా సింపుల్ లిప్స్ పాటిస్తే సరిపోతుంది. పైన అంచుని ఫోల్డింగ్ చేసుకోవాలి, కింద బ్లౌజ్ హ్యాండ్స్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పైన కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. టూ హ్యాండ్స్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంచు అనేది సగం కట్ చేసుకోవాలి. మీకు ఫుల్ బార్డర్ కావాలంటే మిడిల్లో వేసుకోండి, లేదు మనకు చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళు ఫుల్ హ్యాండ్కి పెట్టుకోవచ్చు. ఇది ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. అంచుని సన్నగా వేసుకున్నట్లయితే మీకు చిన్నగా వచ్చినట్లయితే మీకు బార్డర్ అనేది కంపల్సరీ మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని బార్డర్ అటాచ్ చేసుకోవాలి. మనకు సన్నగా ఉండాలి అనుకున్నట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు టూ హ్యాండ్స్ని టూ సైడ్స్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది హ్యాండ్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ అనేది చూసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి జాయిన్ చేసేటప్పుడు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి కటింగ్ అనేది. లేదా మీకు ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటే లేదా పైకి సుంచులా పైకి కూడా ఎత్తిపెట్టినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. లేదా పిన్స్ పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి మిడిల్ పాయింట్ వచ్చేసరికి సరిగా రావడం లేదు, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పైకి ఎత్తిపెట్టినట్టు రావడం ఇవన్నీ అడుగుతున్నారు కదండి. మనకు అలా లేకుండా ఉండాలంటే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ టూ లైన్ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ మధ్యకి ఫోల్డింగ్ చేసుకోండి. నడుము వరకు కూడా మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు నడుము భాగం పైకి వస్తుంది ఎలా వస్తుంది అనేది మీకు ఒకవేళ పొడవు వచ్చినట్లయితే మిడిల్ డాట్ దగ్గర చంక భాగం దగ్గర కరెక్ట్గా ఒక చిన్న లైన్ అనేది వెడల్పు వేసుకోవాలి. మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి ఆ మార్కింగ్ పై నుంచి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఓల్ బ్లౌజ్తో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటే ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనం ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఒకసారి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీరు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. లేదా ఎటువైపు ఎక్కువైంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అటువైపు లూజ్ అనేది వెడల్పు చూసుకొని వెడల్పు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు చాలా ఈజీగా ఉందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.